ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్ పై తెలంగాణ సమాజం బగ్గుమన్నది తెలంగాణ అమర్ల త్యాగాలను పూచిక పుల్లలా తీసి పడేసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన ప్రజా ఉద్యమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు అందుకు సారి అన్న చిదంబరం వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానికం ఫైర్ అయింది కాంగ్రెస్ క్రూరత్వాలను రాష్ట్రం క్షమించదు మర్చిపోదు రాష్ట్ర ఏర్పాటు అలసత్వంపై కాంగ్రెస్ చేసిన తప్పులు వారిని వెంటాడుతూనే ఉంటాయి వారి చేతులకు అంటిన రక్తం మరకలు వెంటాడుతూనే ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ అమర్ల తల్లులు కడుపు కోతలపై చిదంబరం కారం చల్లినట్లు ఉన్నది అమర్ల తల్లుల శోకం కాంగ్రెస్ కు శాపంగా మారుతుంది జలియన్వాలా భాగ్ లో వెయ్యి మందిని కాల్చి చంపిన డయే క్షమాపణ చెప్తే ఎట్లా ఉంటుందో చిదంబరం సారీ చెప్పినా అట్లనే ఉంటది కాంగ్రెస్ నాయకులను ప్రజాకోట్లో నిలబెట్టి అమరవీరుల తల్లిదండ్రులు కొరడాలతో కొట్టినా తక్కువే అని మంత్రి హరీష్ రావు విమర్శించారు గ్యారెంటీలకు గాంధీలు క్షమాపణలకు వంట్రోతుల ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన ంధీలు కనీసం స్వయంగా ప్రజలకు క్షమాపణ చెప్పలేరా పదేండ్లలో ఒక్కసారి మీ కుటుంబానికి వంద మంది తల్లుల కడుపు కోత గుర్తుకు రాకపోవడం బాధాకరం సోనియా రాహుల్ గాంధీలు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నమస్కరించినా నివాళులర్పించినా వారి పాపాలకు విముక్తి లభించదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వేసిన భిక్షగా పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అవమానించడంపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు ఉద్యమ బలిదానాలకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదన్న వాదనలపైన నిప్పులు జరిగారు శుక్రవారం ట్విట్టర్లో కాంగ్రెస్ మర్డర్స్ హ్యాష్ టాగ్తో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కొద్దిసేపు ఈ హ్యాష్ టాగ్ దేశంలోనే టాప్ ట్రెండింగ్ గా నిలిచింది